ప్రతి దానికి మూల స్తంభాలు ఉంటాయి మాస్టర్స్ అలాగే రాంతా విజ్ఞానానికి కూడా నాలుగు మూల స్తంభాలు ఉంటాయి ఇప్పుడు మనం మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ మన పిఎస్ఎస్ఎంకి కూడా నాలుగు మూల స్తంభాలు ఉంటాయి మాస్టర్స్ మొట్టమొదటిది మెడిటేషన్ రెండవది స్వాధ్యాయము మూడవది సజ్జన సాంగత్యము నాలుగవది శాకాహారం ఇంకా ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారం ఈ నాలుగు అనేది మన పిఎస్ఎస్ఎ మూమెంట్స్కి ఎలాగైతే నాలుగు మూల స్తంభాలో అలాగే రాంతా జ్ఞానానికి రాంతా విజ్ఞానానికి మాస్టర్స్ ఇక్కడ రాంతా జ్ఞానం రాంతా విజ్ఞానం అంటాం ఎందుకు అంటే రాంతా చెప్పే ప్రతి దాన్ని కూడా మీకు సైన్స్లో ప్రూఫ్ చూపిస్తారు క్వాంటమ్ ఫిజిక్స్ని బేస్గా చేసుకుని చెప్తూ ఉంటారు మెటాఫిజిక్స్ మెటాఫిజిక్స్ని క్వాంటమ్ ఫిజిక్స్ని బేస్గా పెట్టి తాను చెబుతున్న ప్రతి విషయాన్ని కూడా తాను ప్రూఫ్ చేసి చూపించగలటువంటి మాస్టర్ టీచర్ సార్ రాంతా చెప్పే జ్ఞానం ఇప్పుడు రాంతా ఛాలెంజ్ చేస్తున్నారు అంటేనే కదా తను చెబుతున్న జ్ఞానం నిజము అని చెప్పి మనకు అర్థమయ్యేది తను సత్యం కాబట్టి ఆ ఛానలింగ్ తను చేయగలుగుతున్నాడు రాంతా చెప్పిన జ్ఞానంలో అసత్యాలు ఉంటే తాను చాన్ చేసేవాడే కాదు కదా తాను ఛానల్ చేస్తున్నాడు కాబట్టే తన జ్ఞానం మొత్తం సత్యమైన జ్ఞానం చెప్తున్నాడు ఆ సత్యమైన జ్ఞానం చెప్పడంతో ఊరుకోడు మాస్టర్ రాంతా తను కొన్ని డిసిప్లిన్స్ని చెప్తాడు ఆ డిసిప్లిన్స్ ద్వారా ఆ జ్ఞానాన్ని మనం నిజ జీవితంలో అవలంబించి దాని యొక్క ఫలితాలు మనం పొందాలి ఫలితాలు పొందినప్పుడే కదా జ్ఞానం అనేది ప్రజ్ఞగా మారి మన ఆత్మలో నిక్షిప్తమైపోయి అనుభూతి రూపంలో అలా స్థిరపడిపోయేది ఆ అనుభూతుల కోసమే మనం ఇక్కడికి వచ్చాము అలా రాంతా యొక్క విజ్ఞానము విస్తృతమైన విజ్ఞానము ఒక విస్తృతమైన ఆలోచన ఆ వ్యవస్థ ఒక విస్తారమైన ఆలోచన వ్యవస్థ రాంతా విజ్ఞానం అనేది మన భారతీయ ఉపనిషత్తుల్లో వాటికి ప్రూఫ్స్ ఉన్నాయి ఈషా ఉపనిషత్తుని మొన్న నేను టేకప్ చేసినప్పుడు రాంతా బోధించినటువంటి అమరత్వం అనేది ఈషా ఉపనిషత్తు యొక్క పద్నాలుగో శ్లోకం నుంచి పదిహేడో శ్లోకం వరకు ఉంది మన భారతీయ సనాతన విజ్ఞానం మాస్టర్స్ అది ప్లస్ మన మధ్యప్రాచ్య దేశాల యొక్క సనాతన విజ్ఞానంతో రంగరించినటువంటి ఒక ఆలోచన వ్యవస్థ ఇది కేవలం ఆలోచన వ్యవస్థ మాత్రమే కాదు ప్రాక్టికల్ ప్రాక్టీసింగ్ కూడా ఉంటుంది ప్రాక్టికల్ కూడా ఉంటుంది ఇది ఏదో ఆలోచించాము మన ఫిలాసాఫికల్ ఇది ఫిలాసఫీ కాదు ఒక విషయం గురించి విస్తృతంగా ఆలోచించి దాన్ని వదిలేస్తే అది ఫిలాసఫీ ఒక విషయం మీద మనం ధ్యానం విస్తృతంగా ఆలోచించి ధ్యాన స్థితిలో కూర్చొని ఆ విషయాన్ని పూర్తి స్థాయిలో అవ అవగాహన చేసుకొని నిత్య నిజ జీవితంలో యాజ్ ఏ ప్రాక్టికల్గా మనం అవలంబిస్తాం రామ్తా విజ్ఞానాన్ని అలాంటి రామ్తా విజ్ఞానం యొక్క మూల స్తంభాలు అయినటువంటి నాలుగు మూల స్తంభాలు ఉన్నాయి మాస్టర్స్ ఈ నాలుగు మూల స్తంభాల గురించి మనం విస్తృతమైన అవగాహనలోనికి మనం వస్తే రామ్తా విజ్ఞానం మొత్తం కూడా మనం అవపోసన పట్టినట్టే మాస్టర్స్